మంచిర్యాలలోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆనంద నిలయం వృద్ధుల ఆశ్రమానికి రామోజీ ఫౌండేషన్ చేయూతనందించింది. సామాజిక సేవా దృక్పథంతో భాగంగా సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్న వృద్ధాశ్రమానికి 4,19,000 విలువగల అవసరమైన సామాగ్రిని అందించింది. ఈనాడు యూనిట్ కరీంనగర్ కార్యాలయ మేనేజర్ ఉపేందర్ చేతుల మీదుగా మంచిర్యాల జిల్లా పాలనాధికారి భారతి హోలీ కేరీకి అందజేశారు. వృద్ధాశ్రమానికి 65 ఇంచుల ఎల్ఈడీ టీవీ, రిఫ్రిజిరేటర్, గీజర్, వాటర్ ట్యాంక్, డైనింగ్ టేబుళ్లు, మంచాలు, కుర్చీలను రామోజీ సంస్థ కొనుగోలు చేసి అందజేసింది. ఈనాడు రామోజీ సంస్థల చేయూతనందించడం ఆనందంగా ఉందన్న కలెక్టర్ భారతి, అన్ని సౌకర్యాలు సదుపాయాలు ప్రభుత్వమే అందించాలని కాకుండా స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తే చాలా బాగుంటుందని పేర్కొన్నారు. ముందుకొచ్చేసిన ఈనాడు రామోజీ ఫౌండేషన్ వాళ్ళు ఈ రోజు మన మంచిర్యాల రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నడిపిస్తున్న ఈ ఆనంద నిలయానికి కూడా వాళ్ళు దాదాపు 4 లక్షల పైన, సో ఇలాంటి మనకి మీకు అవసరం ఉన్న సామాన్లన్నీ కూడా ఇవ్వడం ఈ రోజు జరిగింది. సో ఈ రోజు మనకి వాళ్ళందరూ అన్ని హ్యాండ్ ఓవర్ కూడా చేస్తున్నారు. సో చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఇలాంటి ఒక బాధ్యత తీసుకున్నప్పుడు ఒక ప్రభుత్వమే బాధ్యతని తీసుకోవాలి. ప్రభుత్వం బాధ్యత ఇది మాత్రమే అనేది కాదు, ఇది సమాజం బాధ్యత. వయసు అయిన తర్వాత తల్లిదండ్రుల్ని బయట పంపించడం కానీ వృద్ధాశ్రమంలో ఉంచడం కానీ ఇలాంటివి, ఎందుకంటే చిన్నప్పటి నుంచి కని పోషించి పెద్దవాళ్ళని చేసి చాలా బాధ్యతగా ఉన్న బాధ్యతలున్న పౌరులుగా చేసిన తల్లిదండ్రుల్ని మర్చిపోయి ఇలా పెట్టడం కూడా చాలా బాధాకరమైన విషయం.